కాబట్టి అందరూ సమానమే కాంగ్రెస్ అయితేంది టిఆర్ఎస్ అయితేంది బీజేపీ అయితేంది దేశానికి నష్టం జరిగే పని కదండి ఒక టెర్రరిజం లాంటిది అది ఒక టెర్రరిస్ట్ ఎంత డేంజర్ ఓ ఇదంత డేంజర్ ఎందుకు డేంజర్ కూడా చెప్తానండి యువత నెక్స్ట్ జనరేషన్ అంటేనే యువత మన ఇప్పుడున్న వయసు ఉన్నవారు ఆ వయసుని తినేస్తున్నారు కదా టెర్రరిస్టుల నుంచే కదా ఇదంత కెమికల్ కానీ అందరూ సమానమే కాంగ్రెస్ అయితేంది టిఆర్ఎస్ అయితేంది బీజేపీ అయితేంది దేశానికి నష్టం జరిగే పని కదండి ఒక టెర్రరిజం లాంటిది అది ఒక టెర్రరిస్ట్ ఎంత డేంజర్ ఇదంత డేంజర్ ఎందుకు డేంజర్ కూడా చెప్తానండి యువత నెక్స్ట్ జనరేషన్ అంటేనే యువత మన ఇప్పుడున్న వయసు ఉన్నవారు ఆ వయసుని తినేస్తున్నారు కదా టెర్రరిస్టుల నుంచే కదా ఇదంత కెమికల్ కానీ అందరూ సమానమే కాంగ్రెస్ అయితేంది టిఆర్ఎస్ అయితేంది బీజేపీ అయితేంది దేశానికి నష్టం జరిగే పని కదండి ఒక టెర్రరిజం లాంటిది అది ఒక టెర్రరిస్ట్ ఎంత డేంజర్ ఇదంత డేంజర్ ఎందుకు డేంజర్ కూడా చెప్తానండి యువత నెక్స్ట్ జనరేషన్ అంటేనే యువత మన ఇప్పుడున్న వయసు ఉన్నవారు ఆ వయసుని తినేస్తున్నారు కదా టెర్రరిస్టుల నుంచే కదా ఇదంత కెమికల్ కానీ